వయనాడ్లో బతుకు పోరాటం, ఒళ్ళు గగురు పొడిచే దృశ్యాలు, హ్యాట్స్ ఆఫ్ రియల్ హీరోస్. చుట్టూ పేరుకుపోయిన బురద, బండరాళ్ళు, భయానక వరద ప్రవాహం, నేలమట్టమైన ఇల్లు భవనాలు, వేర్లతో సహా పెకిలించుకుని కొట్టుకొచ్చిన భారీ వృక్షాలు, చెట్ల కొమ్మలు, వరదల్లో కొట్టుకొచ్చి మేట వేసిన కార్లు, బైకులు, వాహనాలు, కొట్టుకుపోయిన రోడ్లు, వంతెనలు, రోడ్డు ఎక్కడుందో తెలియదు, మనుషులు ఎక్కడున్నారో తెలియదు. వరద జురీ చప్పుల మధ్య బాధితుల ఆర్తనాదాలు వినిపించవు. మేగుడి గర్జన, ఆగని వాన వయనాడులో సహాయక బృందాలకు ఎదురవుతున్న సవాళ్ళివి. ఎటు చూసినా విషాద దృశ్యాలే. ముందకే గ్రామంలో మెడలోతు బురదలో చిక్కుకుని బతుకు పోరాటం చేస్తున్న ఓ బాధితుడి దృశ్యాలు ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి. చుట్టూ నడుములోతు మేట వేసిన బురదలో అతడు చిక్కుకుపోయాడు. అతడు తన శక్తినంతా కూడదీసుకొని తన ఉనికి చాటుకునేంత వరకు అక్కడ ఒక మనిషి ఉన్నట్లే తెలియలేదు. ఒళ్ళంతా బురదతో బండరాళ్ళలో ఓ బండరాయిలా కలిసిపోయాడు. మెడ నుంచి తలభాగం మాత్రమే పైకి కనిపిస్తుంది. బురదలో తల కూడా మునిగిపోకుండా 5 గంటలు పోరాడాడు. చివరికి తన శక్తినంతా కూడదీసుకుని పైకి లేచాడు. అక్కడికి సమీపంలో ఉన్న సహాయక బృందాల కంటబడేలా తన ఉనికిని చాటుకున్నాడు. బురదలో కూరుకుపోయిన అతడిని గమనించిన రెస్క్యూ టీం సుమారు 2 గంటలు శ్రమించి అతన్ని కాపాడింది. తనను కాపాడేందుకు ఎవరైనా వస్తారనే నమ్మకంతో అతడు చేసిన పోరాటం ఫలించింది. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అతడి కళ్ళ ముందు ఎంతమంది బురదలో కూరుకుపోయి ఊపిరాడక ప్రాణాలు విడిచారో అతను చెప్తున్నాడు. ప్రకృతి కన్నెర చేస్తే దాని తాలూకు బీభత్సం ఏ స్థాయిలో ఉంటుందో వయనాడ్ విషాదం కళ్ళకు కడుతుంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 122 మంది మృతి చెందారు. రెస్క్యూ బృందాలు ప్రాణాలకు తెగించి 481 మందిని కాపాడాయి. కొండ చర్యల కింద, శిథిలాల కింద ఇంకా 98 మంది చిక్కుకొని ఉన్నట్లు భావిస్తున్నారు. ఆసుపత్రిలో 100ల మంది చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో మహిళలు, చిన్నారులు ఎక్కువగా ఉన్నారు. వయనాడ్లో రెస్క్యూ ఆపరేషన్లో NDRF బృందాలతో పాటు ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ బృందాలు పాల్గొన్నాయి. బాధితుల వద్దకు చేరుకునేందుకు సహాయక బృంద సభ్యులు చేస్తున్న సాహసాలకు సంబంధించిన దృశ్యాలు ఒళ్ళు గగురు పొడిచే విధంగా ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వయనాడులో బతుకు పోరాటం, ఒళ్ళు గగురు పొడిచే దృశ్యాలు, హ్యాట్స్ ఆఫ్ రియల్ హీరోస్. చుట్టూ పేరుకుపోయిన బురద, బండరాళ్ళు, భయానక వరద ప్రవాహం, నేలమట్టమైన ఇల్లు భవనాలు, వేర్లతో సహా పెకిలించుకుని కొట్టుకొచ్చిన భారీ వృక్షాలు, చెట్ల కొమ్మలు, వరదల్లో కొట్టుకొచ్చి మేట వేసిన కార్లు, బైకులు, వాహనాలు, కొట్టుకుపోయిన రోడ్లు, వంతెనలు, రోడ్డు ఎక్కడుందో తెలియదు, మనుషులు ఎక్కడున్నారో తెలియదు. వరద జురీ చప్పుల మధ్య బాధితుల ఆర్తనాదాలు వినిపించవు. మేగుడి గర్జన, ఆగని వాన వయనాడులో సహాయక బృందాలకు ఎదురవుతున్న సవాళ్ళివి. ఎటు చూసినా విషాద దృశ్యాలే. ముందకే గ్రామంలో మెడలోతు బురదలో చిక్కుకుని బతుకు పోరాటం చేస్తున్న ఓ బాధితుడి దృశ్యాలు ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి. చుట్టూ నడుములోతు మేట వేసిన బురదలో అతడు చిక్కుకుపోయాడు. అతడు తన శక్తినంతా కూడదీసుకొని తన ఉనికి చాటుకునేంత వరకు అక్కడ ఒక మనిషి ఉన్నట్లే తెలియలేదు. ఒళ్ళంతా బురదతో బండరాళ్ళలో ఓ బండరాయిలా కలిసిపోయాడు. మెడ నుంచి తలభాగం మాత్రమే పైకి కనిపిస్తుంది. బురదలో తల కూడా మునిగిపోకుండా 5 గంటలు పోరాడాడు. చివరికి తన శక్తినంతా కూడదీసుకుని పైకి లేచాడు. అక్కడికి సమీపంలో ఉన్న సహాయక బృందాల కంటబడేలా తన ఉనికిని చాటుకున్నాడు. బురదలో కూరుకుపోయిన అతడిని గమనించిన రెస్క్యూ టీం సుమారు 2 గంటలు శ్రమించి అతన్ని కాపాడింది. తనను కాపాడేందుకు ఎవరైనా వస్తారనే నమ్మకంతో అతడు చేసిన పోరాటం ఫలించింది. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అతడి కళ్ళ ముందు ఎంతమంది బురదలో కూరుకుపోయి ఊపిరాడక ప్రాణాలు విడిచారో అతను చెప్తున్నాడు. ప్రకృతి కన్నెర చేస్తే దాని తాలూకు బీభత్సం ఏ స్థాయిలో ఉంటుందో వయనాడ్ విషాదం కళ్ళకు కడుతుంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 122 మంది మృతి చెందారు. రెస్క్యూ బృందాలు ప్రాణాలకు తెగించి 481 మందిని కాపాడాయి. కొండ చర్యల కింద, శిథిలాల కింద ఇంకా 98 మంది చిక్కుకొని ఉన్నట్లు భావిస్తున్నారు. ఆసుపత్రిలో 100ల మంది చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో మహిళలు, చిన్నారులు ఎక్కువగా ఉన్నారు. వయనాడులో రెస్క్యూ ఆపరేషన్లో NDRF బృందాలతో పాటు ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ బృందాలు పాల్గొన్నాయి. బాధితుల వద్దకు చేరుకునేందుకు సహాయక బృంద సభ్యులు చేస్తున్న సాహసాలకు సంబంధించిన దృశ్యాలు ఒళ్ళు గగురు పొడిచే విధంగా ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.